పెద్దపల్లి మండలంలోని చీకురాయి భోజన్నపేట మూలసాల కొత్తపల్లి దస్తగిరిపల్లె పెద్దబొంకూర్ గ్రామాలలో ఆదివారం పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు మాట్లాడారు. పెద్దపల్లి మండలంలోని చీకురాయి మూలసాల కొత్తపల్లి దస్తగిరిపల్లి పెద్దబొంకూర్ గ్రామాల్లో ఆదివారం పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయరమణారావుకు మంగళ హారతులు డప్పు చప్పులతో మహిళలు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే అభివృద్ధిలో పెద్దపల్లి నియోజకవర్గాన్ని ముందుంచుతానన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని రైతులు కష్టపడి పండించుకున్న పంటకు కనీస మద్దతు ధరతో వడ్ల కొనుగోలు చేయకుండా వడ్ల కటింగ్ పెట్టి రైతులను మోసం చేసి వందల కోట్లు దండుకున్న ఈ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేస్తుందని అన్నారు. మహాలక్ష్మి పథకం ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు 15,000 రూపాయలు, 12,000 రూపాయలు కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు వరి పంటకు 500 రూపాయలు బోనస్, గృహజ్యోతి పథకం ప్రతి ఇంటి అవసరాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇంటి పథకం ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి 500,000 అందించనున్నామని తెలిపారు. యువ వికాస పథకం కింద ప్రతి విద్యార్థికి 500,000 విద్యా భరోసా కార్డు, చేయుత పింఛన్, ఆసరా పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు కల్పించనుందని తెలపడం జరిగింది. సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్లు ఇచ్చారు మనకు. తెలంగాణ ఇచ్చింది నేను, కాంగ్రెస్ పార్టీ. మరి నాకు మీరు ఈ 6 డిక్లరేషన్లు మీకు ఇస్తా ఉన్నా. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చింది, తర్వాత ఈ 6 డిక్లరేషన్లను అమలు చేసే బాధ్యత నాది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పారు. మొదటిది మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి. ఆనాడు 400 ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మళ్ళీ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతోంది. ఇందిరమ్మ ఇల్లు, మీరు ఎంతమంది ఇక్కడ ఇల్లు కట్టుకుంటే అంతమంది దరఖాస్తు పెట్టుకుంటే శాంక్షన్ ఇచ్చి మీకు ముగ్గు పోయించి కట్టుకున్న వాళ్ళకు 500,000 బిల్ ఇప్పించే బాధ్యత. ఇవాళ రైతు భరోసా కింద సంవత్సరానికి 15,000 కౌలు రైతులు ఉంటారు ఇక్కడ. కౌలు రైతుకు కూడా సంవత్సరానికి 15,000, వాటితో పాటు రైతు కూలి భూమి లేనటువంటి నిరుపేదలు నెలకు 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000. ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం మొండికేసింది, దాన్ని నీరు కార్చింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి 10,00,000 రూపాయలు మీ కేటాయించి 10,00,000 వరకు ప్రైవేట్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలను మీకు అందించే ఏర్పాట్లు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది. మళ్ళీ రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మహిళా తల్లులందరికీ సోనియా గాంధీ కానుకగా మీరు ఎక్కడ బస్ ఎక్కినా ఎక్కడ దిగినా ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణాన్ని మహిళలకు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంట, కోట్లాది గుండెల్లో కొలువయ్యాడంట. అతడే ఓ ఆకలి పేగుకు అన్నం వెతుకంట, అనుపన్నది లేనే లేని సామికుడతడంట. తన తల్లి పాదాలకు వేళ దండాలోరన్న, తన రక్తాన్ని పేదల పక్షం నిలిపిన దోరన్న. జన్నాది పయనం పేరుల్లత సావాసం, ఓ జన్నది యుద్ధం
పిల్లవాడో గడప గడపకు బంధువు తానై కదిలిన నాయకుడు మన గుండె గుండెకు ప్రేమను పంచిన మనసు గల్లవాడో గడప గడపకు బంధువు తానై కదిలిన నాయకుడు అదిగో అతనంటేనే ఆపద్బాంధవుడు అతడే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు తన నవ్వే మన గుండెకు ఊపిరి అయినది ఓరన్న తన నడకే మన ఊరి వాడల రాతలు మార్చేనా విజన్నది పయనం పేరుల్లత సావాసం ఓ విజన్నది